Hi guys, welcome to SR Electrical. ఈ రోజు మనం 12 మోడల్ ప్లేట్ ని రీప్లేస్ ఎలా చేయాలో చూద్దాం. పవర్ ఉన్నటువంటి బోర్డు లో మనం ఆ బోర్డు ని తీసేసి ఆ బోర్డు రిపేర్ లో ఉంది రిపేర్ ఉన్న బోర్డు ని తీసేసి దాని ప్లేస్ లో కొత్త బోర్డు ని ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ మూడు సాకెట్లు ఒక ఫ్యాన్ ఒక లైట్ ఉన్నది. ఆ మూడు సాకెట్లని తీసేసి అదే దాని ప్లేస్ లో కొత్త 12 మోడల్ ప్లేట్ ని ఎలా బిగించాలో చూద్దాం. మనం ఎప్పుడైనా ఏదైనా బోర్డు ఇప్పేటప్పుడు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ఫేస్ ని రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ ని రిమూవ్ చేసి దానికి టేప్ చేసిన తర్వాతకి మిగతా వైర్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ ని ఇప్పాం కనుక ఇప్పినప్పుడు కంపల్సరీగా ఫస్ట్ ఇప్పేటప్పుడు మనం కంపల్సరీ ఫస్ట్ ఫేస్ ని తీసేసేయాలి. ఫేస్ ని రిమూవ్ చేసిన తర్వాతకి ఆ ఫేస్ కి టేప్ చేసుకోవాలి లేదంటే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టిన తర్వాతకి మిగతా వైర్లని తీయాలి. ఎందుకంటే ఒకవేళ ఫేస్ని మనము రిమూవ్ చేయకుండా నోటల్ రిమూవ్ చేసాం అనుకోండి, నోటల్ రెండు వైర్లు ఉన్నాయనుకోండి, ఆఫ్ నుంచి వచ్చిన నోటల్ కింద వస్తే రిటర్న్ పవర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మనం ఎప్పుడైనా ఫస్ట్ తీసేటప్పుడు ఫేస్ని రిమూవ్ చేసేసుకొని దాన్ని టేప్ చేసిన తర్వాతకి నోటల్ ఆ తర్వాత ఎర్త్ తర్వాత ఆఫ్ల్ని తీసేసుకోవాలి. బోర్డ్ని రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అదే బోర్డ్ని ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం ముందుగా ఎర్త్ నోట్లు ఇచ్చిన తర్వాతకి అన్నీ ఇచ్చిన తర్వాతకి ఫేస్ని ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫేస్ని తీసేసి పక్కకు పెట్టాము, అదేవిధంగా నోటలు తీసేసాము. దానికి ఉన్నటువంటి ఆఫ్లో ఒక లైటు ఫ్యాను రెండు వైర్లు ఉన్నాయి, రెండు మూడు ఆఫ్లు ఉన్నాయి. ఆ మూడు ఆఫ్లని ఆఫ్లు అంటే ఒక ట్యూబ్ లైటు ఒక లైటు ఒక ఫ్యాను మూడింటికి సంబంధించిన వైర్లు కనెక్షన్ తీసేయడం జరుగుతుంది. మూడు వైర్లను కనెక్షన్ తీసేస్తే దాని ప్లేస్లో ఇంకొక మన స్విచ్ బోర్డ్ని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు ఏమేమి వైర్లు వచ్చినాయో ఈజీగా అవుపిస్తుంది. ఇక్కడ ఫేస్ అండ్ ఇది ఈ బోర్డులో కొంచెం లైట్గా ఎలకలు కొట్టడం వల్ల లైట్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాక్ కలర్లో అయ్యాయి వైర్లు. మీకు వైర్లు అవుపిస్తూనే ఉన్నట్టున్నాయి, బ్లాక్ కలర్లో అవుపించినాయి. ఎలకలు కొట్టిన దానికి నీట్గా టేప్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన ఇన్సులేషన్ అనేది టేపులు కొట్టడం వల్ల వైర్ బయటకు అవుపిస్తుంది, అవుపడకుండా దానికి నీట్గా టేప్ చేయడం జరుగుతుంది. అలా స్లీవ్లు తేలి ఉన్నప్పుడు ఫేస్ వైర్ న్యూట్రల్ కాంతే మనకు స్పార్క్ వచ్చి ఎంసీబీ ట్రిప్ కావడం లేకుంటే ఎంసీబీ లేకుంటే వైరింగ్ కాలిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఎంసీబీ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా స్పార్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందుకి ఇచ్చినటువంటి న్యూట్రల్ లూబింగ్ ఆ వైర్ని కట్ చేసి నేను టేప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ స్విచ్ బోర్డ్కి లూబింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యాన్ వైరు, ఇంతకుముందుకు వైర్ చిన్నగా ఉండటం వల్ల మనం దానికి జాయిన్ చేసి వైర్ జాయిన్ చేస్తే ఇప్పుడు ఎక్కువ వస్తుంది, అప్పుడు బోర్డు నీట్గా కూర్చుంటుంది. మనం ఫేస్ వైర్ తీసేసాం కనుక ఇంకా మనకు షాక్ కొట్టే అవకాశమే లేదు. ఫేస్కి టేప్ వేసాం కనుక ఇంకా మనం భయపడకుండా చేయాల్సిన అవసరం లేదు, ధైర్యంగా పనిచేసుకోవచ్చు. ఇవి మూడు, ఒక ఫ్యాను రెండు లైట్లకు సంబంధించినటువంటి మూడు లైట్లు, ఫేస్ న్యూట్రల్ అది. ఇప్పుడు ఆ మూడింటిని మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం కనెక్షన్ ఇస్తున్నాం కనుక కొత్త బోర్డు కనెక్షన్ ఇచ్చేటప్పుడు కొత్త బోర్డు అనే కాదు పాత బోర్డు అనే కాదు, మనం పవర్ ఉన్నప్పుడు కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా న్యూట్రలే ఇవ్వాలి. ఇప్పుడు ఆ న్యూట్రల్ లూబింగ్ చూడండి, మనకు
ఒక సాకెట్ నుంచి వెళ్ళి ఇంకొక సాకెట్కి, ఇంకొక సాకెట్ నుంచి వెళ్ళి మూడో సాకెట్కి, రెండో సాకెట్ నుంచి మూడో సాకెట్కి న్యూట్రల్ కనెక్షన్ వెళ్ళిపోయింది. ఆ రెండు సాకెట్ల న్యూట్రల్ కూడా మూడో సాకెట్ న్యూట్రల్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ మూడు సాకెట్లకి లూబింగ్ అనేది వెళ్ళిపోయింది. మీకు ఇప్పుడు వీడియోలో చూస్తే అవుపిస్తుంది, ఆ న్యూట్రల్ మనకి ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అవుపిస్తుంది. యాక్చువల్గా అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది న్యూట్రల్. సాకెట్లో మనం ఎదురుగా చూసినప్పుడు లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ ఉంటుంది. ఇది ఫ్యాన్ ఆఫ్. ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్ నుంచి వెళ్ళి రెగ్యులేటర్కి, రెగ్యులేటర్ నుంచి వెళ్ళి ఫ్యాన్ వైర్కి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. స్విచ్ ఆన్ చేయగానే రెగ్యులేటర్కి వస్తుంది. రెగ్యులేటర్ తిప్పగానే మనము 1 2 నెంబర్, ఏ నెంబర్ మీద తిప్పుకుంటే ఆ నెంబర్కి స్పీడ్ వెళ్ళిపోతుంది. పూర్తి వీడియో ఇంకో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ పూర్తి వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.